ఈరోజు పీలేరు పట్టణం అయ్యప్పారెడ్డి కాలనీ జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రీన్ మాస్టర్ జానం సుజాత మరియు పిడి సంపూర్ణ మాట్లాడుతూ చెట్లను నాటండి, పర్యావరణాన్ని రక్షించండి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటే బాధ్యత తీసుకోవాలని, లేకుంటే అధిక కాలుష్యం, వర్షాభావ పరిస్థితుల వల్ల మానవాళి మనగడకే ముప్పు తప్పదని అన్నారు. అమ్మ సంస్థ వారు తమ పాఠశాలలలో చెట్లను నాటించుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ చెట్లను కాపాడే బాధ్యత తమదని తెలిపారు. అయ్యప్పారెడ్డి కాలనీలో ఉండే బాలికోన్నత పాఠశాల ఆవరణంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చెట్ల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, మంచి ఆరోగ్యకరమైన గాలిని అందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేమెంతో సంతోషిస్తున్నాము. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు చీనేపల్లి నాగేంద్ర మాట్లాడుతూ, చెట్లు ఉంటే క్షేమం, లేకుంటే క్షామం అనే కార్యక్రమం ద్వారా పీలేరు ప్రాంతంలో చెట్లను నాటే కార్యక్రమం చేపట్టామని, ఇంకా చెట్ల సంరక్షణ కొరకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్లాంటేషన్ చేయడం అనేది ఈ రోజుల్లో మనకు చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా, మనం చూసిన వెంటనే ఈ రోజు ఉన్న గుట్టలు రేపు లేకుండా పోతున్నాయి. ఇలాగే కొనసాగితే ఆక్సిజన్ మనం కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఇంటి ఆవరణంలో మొక్కలు పెంచుకొని ఆక్సిజన్ని, స్వచ్ఛమైన గాలిని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం జాన్సీ మాట్లాడారు. అనంతరం పాఠశాల ఆవరణలో 50 చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయునిలు, విద్యార్థినులు, పివి రమణ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.